భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఈ పాలు సేవించండి స్వామి. పిరికి బంద సిగ్గుతో చావు, యుద్ధం నుంచి పారిపోయి భార్య కొంగుచాటును దాక్కున్నావా? ధైర్యం ఉంటే బయటకు రా. ఈ సుగ్రీవుడు నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాడు, బయటకు రా. ఓ వాలి, చూసేవాతారా, నేడు నీ చెల్లెలు రోమా విధవ కావడం సత్యం. వాలి చేతుల్లో నుండి నేడు సుగ్రీవుణ్ణి ఎవరూ కాపాడలేరు. స్వామి, స్వామి, ప్రవాహంతో ఉన్న నదితో సమానంగా రగులుతున్న మీ కోపాన్ని అణుచుకొని శాంత చిత్తులై నా ఒక్క వినతిని వినండి స్వామి. అల్పుడు మళ్ళీ ద్వారం దగ్గరకు వచ్చి పిలుస్తున్నాడు. స్వామి, అల్పుడు కాదు, తను మీ తమ్ముడు. అన్నదమ్ముల మధ్య యుద్ధం లోకులు చూసి నవ్వడానికే కారణమవుతుంది. లోకం మీకే దోషాన్ని ఆపాదిస్తుంది. నాథ, ఆవేశపడకండి, కాస్త ఆలోచించండి. మీ చేతుల్లో దెబ్బలు తిని ఓడించబడి యుద్ధభూమి నుండి పారిపోయినవాడు మళ్ళీ ఏ ధైర్యంతో మీకు సవాలు విసురుతున్నాడు? అంగదుడు మనల్ని ముందుగానే హెచ్చరించాడు. హనుమంతుడు ఇద్దరు మానవ తాపసుల్ని సుగ్రీవుని సహాయార్థం తీసుకువెళ్ళాడని. ఆ తాపసులు మానవ మాత్రులు? పర్వత సమానుడు, అజేయుడు, ప్రచండుడు అయిన వాళ్ళని ఎంత మందిస్తారా? ఆయన సాధారణ లోకోత్తర త్రిలోక విజేతైన రాముడు, నేడు సుగ్రీవునికి స్నేహితుడయ్యాడు. వారి ప్రోత్సాహం వల్లనే తను మళ్లీ మిమ్మల్ని యుద్ధానికి పిలుస్తున్నాడు స్వామి. సుగ్రీవుని గర్జన, బెదిరింపు, యుద్ధానికి పునరాగమనం నా మనసెందుకో కీడును శంకిస్తోంది స్వామి. చూడు, ఆ రాముని గురించి నేను కూడా గుప్తచరుల ద్వారా తెలుసుకున్నాను. ఆయన ధర్మ మార్గాన్ని అనుసరించేవాడు, సమదర్శి. ఆయన అధర్మానికి కొమ్ము కాయడు. పిరికి బంద, యుద్ధం నుంచి పారిపోయి భార్య కొంగుచాటును దాక్కున్నావా? సిగ్గుతో చావు. ధైర్యం ఉంటే బయటకు రా. ఈ సుగ్రీవుడు నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాడు. పరిణామం ఏవైనా కాని శత్రువు యుద్ధానికి పిలిచినప్పుడు వెనుకంజ వేయడం వీరుని యొక్క లక్షణం అనిపించుకోదు. సుగ్రీవుడు, వాలి ఒకే తల్లి పాలు తాగారు. ఆ తల్లి పాలు తాగిన వాలి అధముడు కావాలా? అసంభవం. స్వామి, స్వామి, నాథ, నాథ, అలనాడు మీ తండ్రి గారికి దేవరాజైన ఇంద్రుడు ప్రసాదించిన ఈ స్వర్ణమాలని ధరించటం మీరు మరచినారా? తిరిగి బంద, యుద్ధం నుంచి పారిపోయి భార్య కొంగుచాటును దాక్కున్నావా? సిగ్గుతో చావు. స్వామి, నాథ, సిగ్గులేనివాడు నువ్వు. మళ్ళీ వచ్చావా? నువ్వు చిన్నవాడివని కనికరించి మొదటిసారి ప్రాణాలతో వదిలేశాను, కానీ ఇప్పుడు వదిలిపెట్టను. బహుశా నీ మృత్యువే నిన్ను కిష్కిందా ద్వారం దగ్గరికి ఈడ్చుకొచ్చి ఉంటుంది. ఎవరు మరణిస్తారో యుద్ధానంతరమే తెలుస్తుంది. సుగ్రీవా, ఎందుకు నా చేతుల్లో చస్తావు? ఇప్పటికైనా వెళ్ళిపో. పిరికివాడిలా మాట్లాడుకోవాలి? తల్లి పాలు తాగి ఉంటే తక్షణం యుద్ధానికి రా, అలాగే వస్తాను. నీ నుదుటి మీద నేడే చావాలని రాసుంటే పద రా, పద.